नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में मुख्य हेडलाइंस। कृष्णा नदी में ఒక్కసారిగా का वरद उधृति చిక్కుకుపోయిన 132 లారీలు కొనసాగుతున్న సహాయక చర్యలు లారీ డ్రైవర్లు కూలీలను పడవల్లో ఒడ్డుకు చేర్చిన వైరం టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ హితవు అమరరాజా నూతన చైర్మన్ గారు రేపు బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్ న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడబోరని స్పష్టం एपी गवर्नर डीजीपी कल बैडमिंटन क्रीडाकारिणी पीवी सिंधु वरस रेंडु ओलंपिक्स पतका साधिंचावंटू सिंधु पै अभिनंदन वेलुवा कृष्णा नदी में ఒక్కసారి वरद उधृति पे 132 लारी अंदर చిక్కుకుపోయాయి कृष्णा जिला నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద ఘటన చోటుచేసుకుంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు లారీలను ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు ముందుగా లారీ డ్రైవర్లు క్లీనర్లతో పాటు లారీలో ఉన్న కూలీలను పడవల్లో ఒడ్డుకు తీసుకొస్తున్నారు కృష్ణా నదిలో ఒక్కసారి వరద ఉధృతి పెరగడంతో లారీలు చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు నదిలోకి లారీలు ఇసుక కోసం వెళ్తున్నాయని వివరించారు కాగా వరద కారణంగా రహదారి కూడా దెబ్బతింది టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ చిల్ల రాజకీయాలు చేస్తున్నారని ఇకనైనా వాటిని మానాలని వ్యాఖ్యానించారు చేతగాని తనానికి లోకేష్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ చురకలంటించారు తాము లోకేష్ల తండ్రి తాతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం లేదని చెప్పారు తాను ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు తాముపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఆయనను చూసి భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు అమరరాజా బ్యాటరీస్ నూతన చైర్మన్ గా గల్లా జయదేవ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు ఆ సంస్థ అధినేత గల్లా రామచంద్ర నాయుడు ప్రకటించారు తిరుపతి సమీపంలోని కరకంబడిలో ఉన్న పరిశ్రమ అవరణంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు అలాగే గౌరవనేని హర్షవర్ధన్ గౌరవనేని విక్రమాదిత్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు అవరోధాలను అధిగమించటమే నాయకత్వ లక్ష్యమన్న ఆయన చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు పరిశ్రమ విషయంలో కొన్ని అంశాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని కాబట్టి వాటి గురించి మాట్లాడబోనని చెప్పారు అమరరాజా చైర్మన్ గారు రేపు బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ పరిస్థితుల బట్టి ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నగా సమాధానంగా చెప్పారు లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని పత్రికల్లో అన్ని ఛానల్స్ లో ఏదో ఒక వార్త వస్తా ఉంది ఒక సెక్షన్ లో ఒక మాదిరిగా వస్తా ఉంది ఇంకొక సెక్షన్ లో ఇంకొక మాదిరిగా వస్తా ఉంది ఏది మంచిదైనా చెడ్డైనా మేము ఇంతవరకు స్పందించలేదు ఈవెన్ వెన్ సమ్ సెక్షన్ ఆఫ్ ది మీడియా వాస్ రిపోర్టింగ్ వెరీ బ్యాడ్లీ అబౌట్ అవర్ కంపెనీ అబౌట్ ది పొల్యూషన్ వి హావ్ నాట్ రెస్పాండెడ్ అండ్ దట్ ఇస్ అవర్ పాలసీ వి డోంట్ వాంట్ టు రెస్పాండ్ ది కేస్ ఇస్ ఇన్ కోర్ట్ ఇట్ ఇస్ సబ్ జ్యూడిస్ వి ఆర్ సబ్మిటింగ్ ఆల్ ఆఫ్ అవర్ రెస్పాన్సెస్ ఇన్ ది కోర్ట్ విచ్ ఇస్
available to public. Anybody can see what government affidavit or what our affidavit is saying is available. కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు కూడా దొరుకుతుంది. అది మేము చెప్పాల్సిన పని లేదు. We want to maintain our composure and we want to respond only in the court until court case is complete. రెండోది, ఏ కంపెనీ అయినా, ఇంత ముందు చైర్మన్ కూడా చెప్పారు, threats and opportunities రెండు చూసి ముందుకెళ్ళాల. What is best for all our stakeholders, including our employees, our suppliers, our bankers, our customers, the community. ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ అంశంలో కాంస్యం సాధించిన తెలుగు తేజం పివి సింధు దేశ ప్రతిష్టను ఇనుపడింపు చేసింది. సింధు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ లను కలిసింది. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్ గా సింధు చరిత్ర సృష్టించిందని గవర్నర్ కొనియాడారు. సింధు తల్లిదండ్రులు ఇద్దరు క్రీడాకారులే కావడంతో సహజంగానే ఆమె క్రీడా నైపుణ్యాన్ని అందిపుచ్చుకుందని పేర్కొన్నారు. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా సింధును శాల్వాతో కప్పి సత్కరించారు. సింధు సాధించింది కేవలం పతకం మాత్రమే కాదని, అది దేశానికి గర్వకారణమని తెలిపారు. సింధు స్పందిస్తూ మహిళల కోసం ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తున్నాయని కొనియాడింది. కలువాయి మండలం చీపినాపి గ్రామంలో రేషన్ షాపు ద్వారా ఇచ్చిన బియ్యంలో నకిలీ బియ్యం ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అన్నం వండుకోలేకపోతున్నామని వాపుతున్నారు. నకిలీ బియ్యం నీటిలో పైకి తేలుతున్నాయని చెబుతున్నారు. ఈ బియ్యంపై అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన బియ్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అన్న ఉడకే సెట్ వస్తుంది. మానేశారా? శివమ్మ బియ్యం పోసుకుంటాం. బియ్యం పోసుకున్నాక ఏరినాక తడుపులాగా వచ్చింది బియ్యం. అవి నీళ్ళల్లో పోసారా తేలింది. అవి బర్రెలు కొడక పెట్టుకోసుకుంటాం. మీకు దేంట్లో వచ్చారు మా బియ్యం? బండి వచ్చింది. రేషన్ తీసుకోండి. అన్న ఉడకే సెట్ వస్తుంది అమ్మ. అవి పైకి తేరుతానే. దాంతో మీరు వాడడం మానేశారా? బర్రెలు కొడక పెట్టుకోసుకుంటాం. చెప్పు. నా పేరు లచ్చమ్మ. మా కాల్చెట్టు లచ్చమ్మ పెంచలయ్యా. మాకు లబ్బర్ వేయించుకున్నారు. అవి బియ్యం నీళ్ళల్లో పోస్తే అన్ని తేలుతున్నాయి పైకి. అవి మేము ఎట్ట తినాలన్నా బియ్యం?
అది అందరు కట్న ఇచ్చుకున్నారన్న బీమా అన్ని లబ్బర్ బీమా నా ఈ పక్క మా వాళ్ళందరికి మొత్తం ఇచ్చున్నారు బీమా ఉన్నాయి ఎత్తిపోయి బయట పోయమంటే పోసేస్తాం మేము అవి తినేటట్లేదు మేము దోసకాయ పోసుకున్నాం కానీ పోసుకునేటట్లేదు ఏంటి పని కావు బీము అన్ని లబ్బర్ బీమే నీళ్ళు పోతే వాళ్ళ పోస్తే పైకి తేలుతున్నాయి బీము నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీసీహెచ్ విజయారావు ఐపీఎస్ శుక్రవారం తనిఖీ చేశారు. అందులో భాగంగా ఉదయం పదలకూరు సర్కిల్ పరిధిలోని పదలకూరు కలువాయి పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. ముందుగా ఎస్పీకి కలువాయి ఎస్ఐ ఆంజనేయులు పుష్పగుచ్చం అందించి గౌరవ ఆహ్వానం పలికారు. అనంతరం ఎస్పీ స్టేషన్ వాతావరణాన్ని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లో రిసెప్షన్ చాలా బాగుందని ఎస్ఐ కితాబ్ ఇచ్చారు. అనంతరం మహిళా పోలీసులతో మాట్లాడుతూ గ్రామంలో ప్రజలతో కలిసిపోవాలని తెలిపారు. అలాగే దిశ యాప్ పై అందరికీ అవగాహన కల్పించి వారి వారి మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు పదలకూరు పరిస్థితుల్లో పోలీసులో ఉన్న పదలకూరు పోలీస్ స్టేషన్ తప్పటి కలువాయి పోలీస్ స్టేషన్ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ అంటే మనం చెప్తాం కేసులో అన్ని రకాలైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. జులుమూరు మండలంలో కరకవలస గ్రామంలో కొండపైన గల పద్మనాభ స్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో నిందితుని శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ మహేంద్ర తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చెరుకుపల్లి సంజయ్ కుటుంబంతో కలిపి జీవిస్తున్నాడు. వీళ్ళ ఒడిశా నుంచి వచ్చి కొర్నువాస్కు చెందిన ప్రదేశంలో ఉంటున్నారు. ఇతనికి సంబంధించిన బంధువులు అయిన పాముల అప్పన్న, బొమ్మలి రామారావులకు జలమూరు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసుకు సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. ఇతను 5వ తరగతి వరకు చదువుకున్నాడని, కూలి పనులతో పాటు ఉడుములు, ముంగిసలు, పాములు, తాబేళ్లు వేటాడుతుంటాడని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లవానిపేట వాస్తవ్యులు వెలమల అర్జునరావు, అంజలిబాయి దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకుని తదుపరి వారి తల్లి వెలమల ఎర్రమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదాన పథక నిమిత్తం 1,116 ఆలయ ఈవోకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు యామిజాల గాయత్రి, ఆలయ సూపరింటెండెంట్ బిఎస్ చక్రవర్తి పాల్గొని ఆలయ ఈవోకి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. Thank you.
2014 19 ఉపాధి హామీ పథకంలో చట్ట వ్యతిరేకంగా జనభూమి కమిటీ ముసుగులో ఉపాధి హామీ నిధులు బొక్కేశారని జిల్లా వైసీపీ సీనియర్ నేత రొక్కం సూర్యప్రకాష్ రావు అన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రొక్కం సూర్యప్రకాష్ రావు మాట్లాడారు. ఉపాధి హామీ పనుల నిధులను మంజూరు నీరు చెట్టు పేరుతో దోపిడీ చేయడమే కాక హామీ కూలీలకిచ్చి ఉపాధి మాత్రం టీడీపీ బాబులకి అన్నట్లు గత పాలకులు ప్రవర్తించారని సూర్యప్రకాష్ రావు పేర్కొన్నారు. వింజమూరులోని బీసీ కాలనీలో బాలచౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలచౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో హాజరై మొక్కలు నాటారు. సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వింజమూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కలెక్టర్ కి అందచేయడం జరిగిందన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీసీ రోడ్లు డ్రైనేజీ ఏర్పాటుకు 25 లక్షలతో చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. అతి త్వరలోనే సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రపడియ కెమికల్ ఫ్యాక్టరీ సహకారంతో 90 లక్షల రూపాయలతో వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు వింజమూరు మండలంలో చేస్తానని ఆయన మండల ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ అధ్యక్షులు జూపల్లి రాజారావు, వైఎస్ఆర్సీపీ మండల గవర్నర్ గోవాల కృష్ణారెడ్డి, వింజమూరు సర్పంచ్ సృజన, ఉప సర్పంచ్ జయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు భోజనపు గోపి, శ్రీనివాసులు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
బిన్యమూరు పట్టణంలో మండల హెడ్ క్వార్టర్లో చౌడేశ్వరమ్మ టెంపుల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా బిన్యమూరు పట్టణానికి రావటం జరిగింది. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించమని మరి బిన్యమూరు ప్రజలు అడగటం, లీడర్లు అడగటం, నేను అక్కడ కూడా వెళ్ళి మొక్కలు నాటడం కూడా చేశాము. రెండు కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు. అందులో బిన్యమూరు పట్టణం చాలా పెద్ద పట్టణం, నా నియోజకవర్గంలో ఉండే గ్రామ పంచాయతీ లెక్కల మున్సిపాలిటీ కూడా చేయబోయేటటువంటి గ్రామం ఇది. తొందరలోనే మున్సిపాలిటీ కూడా అవుతుంది అనేది నా నమ్మకం. మరి ఈ నియోజకవర్గంలోకల్లా నాగరికత కలిగినటువంటి గ్రామం బిన్యమూరు గ్రామం. అన్ని విధాల అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి బిన్యమూరు పట్టణానికి వెళ్ళేటటువంటి బంగ్లా నుంచి ఊర్లోకి వెళ్ళేటటువంటి రోడ్లు వెడల్పు చేయటం అయితేనేమి, డివైడర్ ఏర్పాటు చేసి సెంటర్ లైటింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో నిన్న కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఎస్టిమేట్ చేయించుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. నేను అది కలెక్టర్ గారికి ఇచ్చి ఈ గ్రామానికి అవసరం సార్, ఇది తప్పకుండా చేయాలి సార్ అని కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా బిన్యమూరు చేయవలసిన బాధ్యత ఉందండి, చేద్దాము, 5 కోట్ల రూపాయలు అయినా పర్వాలేదు అని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్ కూడా డాక్టర్లను కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా డాక్టర్ అవసరమైనటువంటి విలేజ్, అట్లే ఆక్సిజన్ ప్లాంట్ మన ఆ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క సహకారంతో పోటీ చీలతో మరి ఆక్సిజన్ సంబంధించినటువంటి ప్లాంట్ కూడా తొందరలోనే ఎరెక్ట్ చేయబోతున్నామని ప్రస్తుతం ఉండేటటువంటి ఆర్డీఓ గారు చెప్పడం కూడా జరిగింది. తొందరలోనే మిషనరీ కూడా వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా బిన్యమూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక పద్ధతిగా చేస్తామని చెప్తున్నాము. ఈరోజు మన పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మీ అందరు కూడా ఇదివరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకి, ప్రస్తుతం అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనలో ఎంత తేడా ఉందో మీ అందరు కూడా తెలుసుకున్నారు. నాకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం కొరంగిలో ఉషోదయ మండల దివ్యాంగుల సమయ కేంద్రంలో బెంగళూరుకు చెందిన జీవజల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ జార్జ్ ఫెర్నాండిస్ సహకారంతో దివ్యాంగులకు వీల్ చైర్లు మరియు బియ్యం నిత్యావసర వస్తువుల కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా వృద్ధులకు, లేపర్సి వారికి వివిధ ఎలాంటి ఆధారం లేని నిర్పేదలకు ప్రతి నెలా సహాయం అందించడం జరుగుతుందని, వికలాంగుల అవసరం గుర్తించి వారికి చేయూత అందించడం జరుగుతుందని, రాబోయే కాలంలో దివ్యాంగులకు కావాల్సిన చేయూత అందించడానికి ప్రణాళిక సిద్దం చేస్తామని తెలిపారు. గోరఖ్పూర్ ప్రజాసంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు, అతిథి బాబురావు, మాస్టర్ నరవరాజు తదితరులు హాజరయ్యారు. ఈ వ్యక్తి దేశ దేశాల్లో తిరుగుతాడు. ఈ వ్యక్తి గొప్పగా ఈ దినం దేవుని కోసం వాడబడుతున్నాడు. కారణం ఒకటి ఏంటంటే, నాకు కాలు చేతులు లేదో కానీ నాలో ఉన్నాడు గొప్పవాడు దేవుడు, కాబట్టి ఆయన ఉన్నాడు నా జీవితం సాలని చెప్పి ఇతను గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలరా, ఎవరికెవరు తక్కువ లేదు. మీకన్నా మేము గొప్ప వాళ్ళం కాదు, మీకు మేము అక్కడ మీరు చిన్నోళ్ళు కాదు. మనమందరము ఆ భగవంతుడు పెట్టినటువంటి చల్లని బిడ్డలం. కానీ ఎక్కడో ఒకరికి ఒకరి కొద్దిగా తక్కువ ఉంది, ఒకరికి కొద్దిగా లేనటువంటి స్థితి. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఇదంతా అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఆడ కాలు చేతులు ఇది ఏముండదు అక్కడ. అంగవికలు కానీ నాలాంటి అందరం ఒకే మాత్రం ఉంటాం అక్కడ. ఎక్కడ ఆ దేవుడి సన్నిధి. ఆమెన్. కాబట్టి మన జీవితాలను ఏ కారణంగా నిర్లక్ష్యపరచుకోకుండా ప్రోత్సహించు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదండి, వీళ్ళు ప్రోత్సహిస్తే గొప్ప కార్యాలు చేస్తారు. ప్రోత్సహించే వాళ్ళు కావాలి, అంతే వాళ్ళకి కానీ వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలరు. మరి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులము హెల్పింగ్ హ్యాండ్స్ ఇంటి 25 సంవత్సరాల నుండి మరి వివిధమైనటువంటి రంగాలలో చాలామందికి, అనాథలకు కానీ, విధవరాళ్ళకి కానీ, వయసైనటువంటి వాళ్ళకి కానీ మరి సేవ చేయడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా సామర్లకోట ప్రాంతంలో
పెద్దాపురం అనే ప్రాంతంలో లెప్రసీ వాళ్ళని మేము చూసుకుంటున్నాము. మరి మన శ్రీను గారు ఈ కోరంగి ప్రాంతంలో కూడా అంగవికలులు చాలామంది ఉన్నారు అని చెప్పడం వల్ల మరి వారి కోసం ఇతను రావడం జరిగింది. మరి ఇద్దరు పిల్లలకు మరి రాజుగారు దీన్ని అంత లీడర్షిప్ తీసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. మరి వారిని శ్రీను గారిని ఉన్న పెద్దలందరినీ భగవంతుడు చల్లగా ఉంచునుగాక. ఈ పిల్లలకి ఏమేమి అవసరం ఉందో వాళ్ళన్నీ దేవుడు మరి ఆ భగవంతుడు దయచేయలాగన మరి మా ప్రార్థన. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.